ఏంటి ధరణి పాటలు పాడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నిన్నే చెప్పాను కదా ఒక సీరియల్ కోసం, శ్రీమతి శ్రీనివాస్ అని చెప్పేసి. ఆ సీరియల్ అయితే నేను చూస్తున్నాను అంట, చాలా అంటే చాలా బాగుంది. మన హీరోయిన్ అండి హీరో వచ్చేసి శ్రీదేవి అండ్ అలానే శ్రీనివాస్, వాళ్ళిద్దరి మధ్య మంచి లవ్ స్టోరీ అనమాట. మన హీరో వచ్చేసి శ్రీనివాస్ అనమాట. సో శ్రీనివాస్ వచ్చేసి మెకానిక్గా వర్క్ చేస్తూ ఉంటాడు. సో తను తన లవర్ కోసం అని చెప్పేసి, తన లవర్ని దక్కించుకోవడం కోసం అని చెప్పేసి ఒక అబద్ధం అయితే చెప్తాడు. బట్ మన హీరోయిన్ శ్రీదేవికి వచ్చేసరికి అబద్ధాలు చెప్తే వాళ్ళంటే అస్సలు నచ్చదనమాట. బట్ శ్రీనివాస్ అనేది తన లవర్ కోసం ఒక అబద్ధం అయితే చెప్తాడు. సో ఆ స్టోరీ ఎలా వెళ్తుందో అయితే నేను డైలీ చూడాలని అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు చూస్తున్నా, చాలా బాగుంది ఈ సీరియల్. మనకైతే అన్ని పనులు చేసుకున్న తర్వాత కరెక్ట్గా నైట్ 10 o'clockకి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ బెడద లేకుండా హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ హ్యాపీగా చూసుకోవచ్చు. నేనైతే డైలీ చూస్తున్నా, మీరు కూడా చక్కగా ఫ్యామిలీతోని స్పెండ్ చేస్తూ ఈ సీరియల్ అనేది చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. గీతా పాప అయితే ఇప్పుడే లేచింది, టైం 10 అయింది. మా డాడీ వాళ్ళు అయితే ఇంకా టిఫిన్ తీసుకురాలేదని చెప్పేసి నేనే టిఫిన్ తేడానికి అని చెప్పేసి వెళ్తున్నా. అంటే ఫోన్ చేశారు బట్ ఇంకా రాలేదు. నాకైతే ఆకలి వేసేస్తుంది. నెక్స్ట్ గీతమ్మ కూడా లేచింది కదా, దానికి ఎలాగో తిప్పడం అంటే తిరగడం అంటే బాగా ఇష్టం అనమాట. ఇంకెందుకు అని చెప్పేసి పాపను ఎత్తుకొని వెళ్తున్నా అనమాట. పాపను ఎత్తుకొని నడిస్తే మాత్రం అలుపు వచ్చేస్తుంది. ఈరోజే అమ్మమ్మ గారికి డిశ్చార్జ్ అనమాట, నైట్కి వస్తానన్నారు. దేవుడు దైవాళ్ళ వ్యాంగ్ వచ్చేస్తే బాగుంటుంది, ఎందుకంటే పాపం ఆవిడ అక్కడ ఉండి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఐసీలో ఉంచడం వల్ల ఎవరిని అలౌ చేయటం లేదు లోపలికి. సో సింగిల్గా ఉంటుంది, ఆవిడకి అస్సలు నచ్చదు. ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఉండేవారు బట్ ఫోన్ కూడా అలౌ లేదనమాట. సో కొంచెం బాగా స్ట్రగుల్ అవుతున్నారు. దానివల్ల డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, కొంచెం ఈ వాతావరణంలోకి వస్తే ఆవిడ కొంచెం ఫ్రీ అయిపోతారు అనమాట. అంతే. ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాం. గీతమ్మ కుక్కల్ని చూసి నవ్వుతుంది. గీతమ్మకి కుక్క పిల్లలు పిల్లి పిల్లలు అంటే గొప్ప ఇష్టం అనమాట నాలాగే. అయితే స్నానం చేసి ఇక్కడ షట్టర్ కొడుతుంది, బయట నాడుతుంది అనమాట. ఎక్కడికే ఎక్కడికే, ఎందుకు అది కొడతాను ఇప్పుడు, ఎందుకు అది కొడతాను బో? ఇప్పుడే ఆయిల్ రాసి జడ కూడా వేసాను, కొంచెం జుత్తు పెరుగుతుంది కదా, పిల్లలు గట్ట అందుతాను గీతమ్మకి. గీతు గీతు బాయ్, దీనికి నేను వెళ్ళిపోన్నా కాత్రం చెప్పులేతుంది. మధ్యాహ్నం అలా లంచ్ అయితే చేస్తాను అనమాట. నేను చేసేసిన వెంటనే చూడండి అమ్మమ్మ గారు అయితే వచ్చేసారు అనమాట. నేను చెప్పాను కదా మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల డిశ్చార్జ్ అయితే అయిపోయింది. సో మీ అందరూ మంచిగా కోరుకున్నారు. సో మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల అయితే మేము ఎప్పుడు బాగుంటాం. సో ఇప్పుడైతే బాగానే ఉంది, రికవరీ అవుతున్నారు అనమాట. టాబ్లెట్స్ అయితే వాడాలి కంపల్సరిగా, బోల్డ్ టాబ్లెట్స్ అయితే. కొప్పు తెల్లగా మీరు సెవర్ అయిపోంటారు తెలుసా, అందుకే తెల్ల కప్పు. ఇక్కడ చూడండి ఈ పర్సనాలిటీ ఎవరు, మీరు ఎక్కడైనా చూసారా? ఇతనే మా బావగారు అనమాట. మీ ఛానల్ పేరేంటి బావగారు? నాకు తెలియదు. ధర్మ క్రియేషన్స్ అంట. సో వీడియోస్ అన్ని ఫుడ్ గురించే పెడతారంట. కొత్తగా స్టార్ట్ చేశారు, ఇప్పటికి 153 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. సో మన ఛానల్లో ఆల్రెడీ 1 lakh ఉన్నారు కదా, అందులో వెళ్ళి అందరూ కదా కింద లింక్ అయితే ఇస్తున్నాను డిస్క్రిప్షన్ బాక్స్లో, వాళ్ళ ఛానల్ అయితే క్లిక్ చేయండి. అందులో కూడా మంచి మంచి వ్లాగ్స్ అలానే వీడియోస్ అన్నీ పెడుతుంటారు మా బావగారు. వాడికి కూడా ఒక చిన్న, అదే వాళ్ళకి కూడా ఒక చిన్న బుడ్డోడు ఉన్నాడు అనమాట, మా బుజ్జిగాడు, నా కొడుకు అంటా కదా. సో వాడితో కూడా వీడియోస్ అయితే ఇక్కడ డైలీ వస్తూ ఉంటాయి. ఓకేనా? కింద ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడైతే ఇలా ఫ్యామిలీ ఫన్ అనమాట. గీతం అయితే పడుకుంది, మేమైతే అందరం మాట్లాడుకుంటాం. ఈ టైంలో మా ఆయన ఉంటే బాగున్నాయి, బాగా సరదా పడుతున్నాం. అతను ఒక్కరోజు ముందు వరకు ఉంటే బాగుండు, విషయం అంతా తెలుసుకొని వెళ్తున్నాం. అతనైతే వెళ్ళినప్పుడు అయితే బాగా టెన్షన్ పడుతూ వెళ్ళారు అనమాట. మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మా నాన్నమ్మ హాస్పిటల్ ఉంచేసి అనుకొని. బట్ ఇప్పుడు ఫ్రీ అనమాట, ఎందుకంటే ఈ సాటర్డే వచ్చేస్తారు కాబట్టి మళ్ళీ అమ్మమ్మ గారిని చూసేస్తారు. మళ్ళీ ఈ సాటర్డే అమ్మమ్మ గారికి మెడికల్ చెకప్ ఉందనమాట, ఆ చెకప్కి తీసుకువెళ్ళి ఇంటికి అయితే దిగబెడతానన్నారు.
మేము తర్వాత మనస్పురపేట అయితే మళ్ళీ వచ్చేయాలి. సో ఇంత తర్వాత ఇప్పుడైతే లాగనమాట. ఇప్పుడు అమ్మ అయితే చాయ్ పెడుతుంది. సో చాయ్ తాగేస్తారు వీళ్ళు ఈ రోజు. ఈ మధ్య అదే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నుంచి నాకు చాయ్ తాగాలనిపించట్లేదు. వీళ్ళ ఇంటికి వస్తే ఏం తినాలనిపించదు అనమాట. అలాగా ఆకు లేకుండా సింపుల్ గా ఉంటుంది. సో అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. కొంచెం అమ్మమ్మ గారికి టాబ్లెట్స్ ఏవో కావాలంటే వెళ్ళేసి తీసుకొచ్చేసి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడైతే గీతు బాబు చూడండి ఏడ్ చేస్తుందో. గీతు వీడియో తీస్తాడు. వీడియో వీడియో కోసం వస్తావా రా, బా వీడియో కోసం రా. హార్లిక్స్ తింటుంది రమ్మిట్ కసి. గీతు హాయ్ చెప్దురా, రా హాయ్. నేను ఏడ్ తింటున్నాను చూడండి. చూపించు హార్లిక్స్ ప్యాకెట్ చూపించు. నీకు ఈ ప్యాకెట్ అంతా ఎవరిచ్చారు? నీకు ఎవరిచ్చారు ఆ మూతల్లా హార్లిక్స్? ఇది నాకు ఇవ్వే కొంచెము. గీతు చిన్న మొక్కు ఇవ్వే. పెట్టే కొంచెం పెట్టే గీతమ్మ. ఇవ్వదా అంట? నాకు ఇవ్వ, నాకు ఇచ్చు, నాకు తిన్న. ఎంత తీగ ఉంది గీతమ్మ చూడండి ఎలా తింటుంది. అన్నం తినమంటే తిందు, ఇంకేటి తినమంటే తిందు. ఈ రొడ్డల్లో తింటది. కొడుతుంది నాకు. ఇందకైతే కొట్టిందండి, బొగ్గు మీద కొట్టింది కావాలని. అల్లరి 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 పిల్ల అయిపోయింది. ఇటు ఒకటి ఒక ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. మీ మీ వాళ్ళందరికి ఇస్తావా లిక్సా? ఇస్తావా నువ్వు? పట్టుకోండి 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 పట్టుకోండి. గీతంతో నేను ఆడుతుంటే సరిపోతుంది టైం. టైం తెలియట్లే. సెంటు కొట్టా నిజంగా మంచి స్మెల్ వస్తుందిరా. ఏ ఫ్లేవర్ కొట్టు రసిక వల్ల వచ్చిన ఫ్రీ శానిటైజర్ బట్ మంచి స్మెల్. ఇప్పుడైతే మా అమ్మ అయితే కర్రీ వచ్చేసి దొండకాయ కర్రీ అయితే చేసిందనమాట. సో మధ్యాహ్నం పప్పు చిక్కడికి కూర అన్ని ఉన్నాయి. సో అన్ని మిక్సింగ్ చేసేసి తినడమే కదా గీతమ్మ. తమ్ తెచ్చుకుంటాం. పప్పు చారు పప్పు 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 కాదురా, పప్పు కాదు పప్పు, పప్పు కాదు పప్పు. బంగాళదుంప నీ బొంద ఆలు కర్రీ. గీతమ్మ కూడా కొంచెం అన్నం తింటది. గీతమ్మకి ఎంత చలి పెట్టినా తనకి మాత్రం చలేదు. మేము రగ్గులు కప్పుకోండి గీతమ్మ 5లో ఫ్యాన్ స్పీడ్ పెట్టేసి పడుకుంటాను అంటుంది డైలీ. అదే పని అయిపోతుంది మాకు. చూడండి అల్లరి పిల్ల తయారైపోయింది. అల్లరి పిల్ల. సో ఇది ఈ రోజు బ్లాగ్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాము. ఎవరైనా ధర్నిగుడ్ల ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్యూ, బై బై.